అపూజయత్కర్మస లక్ష్మణస్య సుదుష్కరం దశరథిర్మహాత్మా హృష్టాబభూవర్యుది యుధపేంద్ర నిపాతితం శక్రజితం నిశమ్య. మహర్షి అంటారు, బాగా బడలిపోయి ఒంటి నిండా గాయాలైనటువంటి లక్ష్మణమూర్తికి సుషేణుడు ఓషధి చేత చికిత్స చేసిన తరువాత ఆయన తిరిగి స్వాంతన పొంది పూర్ణమైనటువంటి శరీరారోగ్యమును, మానసికమైనటువంటి ఉత్తేజమును తిరిగి పొందగలిగారు. ఆ స్థితిలో లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి అక్కడ ఉన్న వానరులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న ఇంద్రజిత్ సంహారం చేసిన తరువాత లక్ష్మణస్వామితో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క స్థితి, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు ఒక లక్షణంతో ప్రారంభం చెయ్యాలి అని శాస్త్రవాక్కు. మంగళంతో ప్రారంభం చేసి మధ్యలో మంగళం ఉండి చివర మంగళంతో పూర్తి చెయ్యాలి, ఎందుకంటే ఉపన్యాస ప్రారంభంలోనే ఏదైనా శోకంతో కూడిన ఘట్టం ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మంగళంతో మొదలుపెట్టాలి మళ్ళీ. ఎందుకంటే మరి కొడుకు మరణించాడని రావణాసురుడు ఈడుస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళి వస్తుంటాను. ఎందుకు అలా వెనక్కి వెళుతుంటారు ఈయన అని మీకు అనుమానం ఉంటుందేమో అని నేను దాన్ని నివృత్తి చేయడానికి ఆ విషయం మనవి చేశాను. తదనంతరము రావణాసురుడి దగ్గరికి వెళ్ళినటువంటి రాక్షసులు ఆయనకి నివేదించారు, నీ ప్రియకుమారుడైనటువంటి ఇంద్రజిత్ యుద్ధములో లక్ష్మణస్వామి చేతిలో నిహతుడైపోయాడు, కానీ ప్రభు మరణించే సమయంలో కూడా చాలా తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేసి ఆ లక్ష్మణుని చేతిలో ప్రాణములను విడిచిపెట్టాడు అని చెప్పారు. చాలా విశేషమైన శోకానికి గురయ్యాడు ఆయన, మూర్ఛపోయాడు. ఆ మాట వినగానే రావణాసురుడు, నీ శరములతో యముణ్ణి కాలపురుషుణ్ణి సైతము మట్టు పెట్టగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడివి, మందరపర్వత శిఖరములను కూడా పిండి చేయగలిగినటువంటి భుజబలమున్నవాడివి, అటువంటి వాడివి ఇవాళ ఒక నరుడి చేతిలో పడిపోయి మరణించావు అని ఏష పంధాహ సుయోధానాం సర్వే మరగణేష్వపి యకృతే హన్యతే భర్తుః సపుమాన్ స్వర్గమృచ్ఛతి అద్య దేవగణాః సర్వే లోకపాలాస్తథర్షయః హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాః. చాలా చిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు రావణాసురుడు. ఆయన మాట్లాడేటటువంటి మాటలకి ఆయనకన్నీ తెలిసని అనిపిస్తుంది, ఆయనకున్నటువంటి మౌఢ్యము అర్థమవుతుంది. ఆయన అన్నాడు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా ఇలా మరణించవలసి వస్తుంది, కాబట్టి కొడుకు మరణించాడని బాధపడుతున్నాడు, కొడుకు మరణించడాన్ని సరిపెట్టుకుంటున్నాడు, లేక రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనములలో చాలా ప్రధానమైన భాగము ఈ రాక్షస సంహారమే కనుక అటువంటి బుద్ధి పుడితే తప్ప రావణుడు బయటికి రాడు కనుక అటువంటి మూర్ఖపు ప్రవర్తనతో ఉండిపోయాడు అనుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు, దేవతలు కూడా ఒక్కొక్కప్పుడు మహాయోధులైనటువంటి వారు యుద్ధరంగంలో పడిపోతూ ఉంటారు, కానీ ఎవరైతే యకృతే హన్యతే భర్తుః ప్రభు యొక్క ప్రయోజనము కొరకు ప్రభుకార్యమును అనుసరించి యుద్ధము చేసి యుద్ధంలో శరీరత్యాగం చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ గతుల్ని పొందుతారు, ఊర్ధలోకాలు పొందుతారు. నిజంగా అది ప్రభుకార్యమా, రాజ్యానికి వచ్చినటువంటి ఆపద, లేకపోతే ఈయన తెచ్చిపెట్టుకున్న వ్యక్తిగత విషయాన్ని దేశ సమస్యగా మార్చాడా అన్నది మీరు ఆలోచిస్తే అది యథార్థానికి రాజ్యానికి వచ్చిన సమస్య కాదు, ప్రభు తన తుంటరితనంతో తన వ్యక్తిగతమైనటువంటి సమస్యని దేశము యొక్క సమస్యగా మార్చాడు. మార్చి మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నా కూడా విడిచిపెట్టినటువంటి మౌఢ్యంతో తాను నిలబడ్డాడు. అది తెలుసుకుని ఉండి ఉంటే ఒక వ్యక్తి ప్రయోజనానికి దేశ ప్రయోజనాన్ని బలిపెట్టకూడదు అని ఆలోచించి ఉండి ఉంటే బాగుండుండేది, కానీ ఆయనకు అటువంటి ఆలోచన రాదు. కాబట్టి హతం ఇంద్రజితం శ్రుత్వా సుఖం స్వప్స్యంతి నిర్భయాహ, ఇంద్రజిత్ మరణించాడు అన్న వార్త విన్న దేవతలు ఇవాళ బాగా నిద్రపోతారు అన్నాడు. అంటే ఇంద్రజిత్ బతికుంటే చేసే పని ఏమిటంటే దేవతలు పడుకోకుండా చేస్తాడు. దేవతలు ఏం చేస్తుంటారు? దేవతలు మన లోకానికి ఉపకారం చేస్తుంటారు.
వాళ్ళు ఎలా ఉపకారం చేస్తారు? మన మీద ఆధారపడి మనకు ఉపకారం చేస్తారు. అదో గమ్మత్తు ఆ ప్రక్రియలో. ఎందుకంటే వాళ్ళకి కావలసినవి మనం ఇస్తాం. మనం ఇవ్వడం అంటే యజ్ఞయాగాది క్రతువులలో హవిస్సులు ఇస్తే మనమిచ్చిన హవిస్సులు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని దేవతలు వీళ్ళు మనకి హవిస్సులు ఇచ్చారన్న తృప్తి చేత, ఆ ఆనందం చేత మనకి వర్షములనిస్తారు, పాడి పంటలనిస్తారు. అవి పుచ్చుకున్న మనం మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి మళ్ళీ దేవతలకి కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం. ఇది ఒక మర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థ. అందులో దేవతల్ని అవమానించవలసినటువంటి అవసరం ఉండకూడదు, ఆ ఆలోచన రాకూడదు. కానీ దేవతలతో విభేదించాడంటే కారణం ఏమిటంటే, ఈ దేవతల కన్నా నేను గొప్పవాణ్ణన్న ఒక భావన. ఆ భావన ఎందుకు వచ్చింది అంటే, చేసిన తపస్సు అహంకారం పెంచుకోవడానికి పనికొచ్చింది తప్ప చేసిన తపస్సు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికి రాలేదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇప్పుడు చాలా బాధపడ్డాడు. రామలక్ష్మణులు కేవలము నరులు, అటువంటి వారి చేతిలో అంత గొప్పవాడైన నా కొడుకు నిహతుడైపోయాడు. సపుత్రవధ సంతప్త శూర క్రోధవశం గత సమీక్ష రావణో బుద్ధ్యా వైదేహ్యా రోచయధ్వదం. ఆయన, నేను మీతో మనవి చేశాను ఇతపూర్వం అనేక పర్యాయాలు, కామమునకు ఉండేటటువంటి లక్షణం ఎప్పుడూ రెండుగానే విడుతుంది. ఒకటి తీరడం, రెండు క్రోధం. అయితే ఇందులో మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి, మనిషి యొక్క శక్తి వ్యయం ఎప్పుడు జరుగుతుందంటే కామము తీరితే జరుగుతుందా, కామము తీరకపోవడం వల్ల వచ్చిన క్రోధము వల్ల ఎక్కువ శక్తి వినియోగం అవుతుందా? అంటే కామము తీరకపోవడం వల్ల కలిగేటటువంటి క్రోధం వల్ల వినిమయమయ్యేటటువంటి శక్తి కన్నా కామము తీరిందన్న తృప్తి వల్ల వ్యయమయ్యేటటువంటి శక్తి ఎక్కువ. లోకంలో అదొక చిత్రమైనటువంటి విషయం. మనిషి తన తేజస్సునంతటినీ ఎందుకు పోగొట్టుకుంటాడంటే, కోరిక కోరుకున్న తర్వాత ఆ కోరిక సిద్ధించినప్పుడు కలిగినటువంటి తృప్తి వలన తేజస్సు నశిస్తుంది. క్రోధం ఆ కోరిక తీరకపోతే పుడుతుంది, ఆ క్రోధము వలన కూడా తేజస్సు నశిస్తుంది. కానీ క్రోధము వలన ఎక్కువ తేజస్సు నశిస్తుందా, కామము తీరడం వల్ల ఎక్కువ తేజస్సు నశిస్తుందా? అంటే కామము తీరడం వలననే ఎక్కువ తేజస్సు పోతుంది. నేను అంతకన్నా ఇంకా దాన్ని ఇప్పుడు లోపలికి విచారణ చేయడానికి తగిన సమయం కాదు, అది ఎదర ఉపన్యాసానికి ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి కామమునకు రెండే లక్షణాలు ఉంటాయి. ఒకటి క్రోధముగా పరిణమించాలి తీరకపోతే, రెండు తీరితే తృప్తిగా పరిణమించాలి. ఈ రెండిటికీ మనసే ఆలంబనం. ఇందులో చిత్రం ఏమిటంటే రెండిటి చేత కూడా తేజస్సుని క్షయం చేస్తుంది. అందుకే తేజస్సు నిలబెట్టుకోగలిగిన వాళ్ళు ఎవరై ఉంటారంటే అకాములై ఉంటారు. మీరు చూడండి, ఏ కోరిక లేనటువంటి వాడి తేజస్సు దినదినాభివృద్ధి పొందుతుంది. ఎందుకో తెలుసా? వాడికి క్షయమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే వాడికి కోరిక ఉంటే కదా తీరిందనడానికి, అసలు కోరుకోడు. కోరిక ఉంటే కదా క్రోధం పుట్టడానికి తీరలేదని. అందుకని ఆ రెండు మార్గములు మూసుకుపోతాయి. మూసుకుపోతే ఏమవుతుందంటే ఆయన తేజస్సు పెరిగిపోతుంటుంది. తేజస్సు పెరగడానికి ఉండేటటువంటి ప్రధానమైన కారణం అది. ఎక్కడ నిత్యతృప్తితో కూడిన జీవనం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. తృప్తి లేని చోట తేజస్సు క్షయమవుతుంది. అందుకే ఎప్పుడూ కూడా మనిషి తన జీవితంలో నేర్చుకోవలసినటువంటి ప్రధానమైన లక్షణం తృప్తితో బతకడం నేర్చుకోవాలి. నేను మీతో ఇంతపూర్వం అనేక పర్యాయాలు మనవి చేశాను. ఈ తృప్తి అన్నదాన్ని ఎలా వస్తుంది అంటే, మీరు కోరి కోరి తీసుకొస్తే వచ్చేది కాదు. ఎందుకంటే నువ్వు తృప్తిగా ఉండు అన్నారనుకోండి, అదేం ఉండదు. నాకు అది లేదుగా అంటే, నాకు అది లేదుగా అంటే మీరు ఏం చేయవలసిందంటే, నీకేమి ఇవ్వలేదు ఈశ్వరుడు అని అడుగుతూ ఉండాలి. మీరు మీరు దాన్ని తిరగబడ్డారనుకోండి, దాని మీద అది వింటుంది మాట. మీరు తిరగబడలేదనుకోండి మనసు మీద, అది ఎప్పుడూ కోరుతూనే ఉంటుంది. ఎప్పుడు కోరినా దాని పగంతా ఎలా ఉంటుందంటే, ఇదే రోహిణి వంక అంగారకుడు చూడడం అంటారు. తేజస్సుని నింపేవాళ్ళు ఒకళ్ళు శరీరంలో, మనం తిన్న ఆహారంలో ఆరో వంతుని మనసుగా తేజస్సుగా మారుస్తుంటాడు ఈశ్వరుడు. ఈ తేజస్సుని క్షయం చేస్తుంటాడు ఇంకొకడు. లోపల కోరికలు పుట్టించి మనసులో, తీరితే తృప్తి తీరకపోతే క్రోధం, ఈ రెండిటి చేత తేజోక్షయం అయిపోతుంటుంది.
చిట్ట చివరికి ఏమైపోతుందంటే అసలు జీవితంలో తేజస్సుని నిలబెట్టుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మనుష్య శరీరం పొందడం వల్ల ఏ ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవాలో దానిని సిద్ధింపచేసుకోలేడు. అందుకే తృప్తి అన్న మాటకి ఆలంబనం కింద ఏది తీసుకోమని పెద్దలు చెప్తారంటే, 10 మందికి పనికొచ్చేటటువంటి పని ఈశ్వర కార్యంగా చేయమని చెప్తారు. 10 మందికి పని వచ్చే పని అంటే మీరు మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను 10 మందికి అన్నం పెడుతున్నానన్నాను అనుకోండి, మళ్ళీ అదో అహంకారానికి కారణం అవుతుంది. ఎందుకంటే నేను 10 మందికి అన్నం పెడుతున్నానండి, నేను రోజు అన్నదానం చేస్తుంటానండి, రోజు 10 మందికి అన్నం పెడుతున్నానండి అన్నాడు. నేను 10 మందికి కంటి ఆపరేషన్ చేయించానండి అన్నాడు అనుకోండి, మళ్ళీ అది ఏమవుతుందో తెలుసా అండి, అదో అహంకారానికి కారణం అవుతుంది. మీరు చూడండి, కొంత కొంతమంది చిత్రమైన మాట మాట్లాడతారు. మేము బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి, బలానా వాళ్ళని ఉపన్యాసాలకి తీసుకెళ్ళామండి అంటారు. తీసుకెళ్ళడం ఏమిటి? తీసుకెళ్తే నీకేం వచ్చింది? అహంకారం వచ్చింది. విని నువ్వేమైనా మారావా? బలానా వారిని మా బలానా వారు అనుగ్రహించి మా ఊరు వస్తే వారి దగ్గర వినే భాగ్యం మాకు కలిగిందండి అను. అప్పుడు నువ్వు బాగా నిన్ను నువ్వు సంస్కరించుకున్నావని గుర్తు. వాక్కు హృదయ సంస్కారమునకు ప్రతిబింబంగా నిలబడుతుంది. అందుకే మీరు మాట్లాడే మాటని బట్టి మీరు ఎంత స్థాయి సంస్కారాన్ని పొంది ఉన్నారు అన్నది పెద్దలు లెక్క కట్టేస్తారు. అందుకే పెద్దల దగ్గరికి వెడితే వినడం ఎక్కువ తక్కువ మాట్లాడు అంటుంటారు. ఎందుకు అనవసరంగా సంస్కారాన్ని బయట పెట్టడం? వారు పెద్దలు అని నువ్వు అంగీకరించి ఉంటే, చాలా తక్కువగా మాట్లాడి ఉంటే బాగుంటుంది. కనుక ఇప్పుడు రావణాసురుని యొక్క హృదయంలో ఎప్పుడూ కామము ఉండిపోయింది కాబట్టి అది ఈశ్వరపరం కాదు. ఈశ్వరపరం అయిందనుకోండి, వచ్చే అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? నేనన్నం పెట్టానండవు. భగవంతుడు రోజు నాతో 10 మందికి అన్నం పెట్టిస్తున్నాడండి అంటాడు. ఇప్పుడు నువ్వు పెడుతున్నావా, ఈశ్వరుడు పెట్టిస్తున్నాడా? ఈశ్వరుడు పెట్టిస్తున్నాడు. తాను ఈశ్వరుడికి పనిముట్టు, అహంకారం ప్రబలడానికి ఏమి ఉండదు. అందులో తన కోరిక ఏదో తీరింది అన్నదేం ఉండదు. తన కోరికల్ని తన కదలికల్ని ఏం చేస్తాడంటే ఈశ్వరపరం చేస్తాడు, ఈశ్వర సేవగా మారుస్తాడు. కాబట్టి మనసు కామముతో కూడిన సంకల్పములు చేసే అవకాశం ఇవ్వకుండా సంకల్పములన్నీ భగవత్ సేవగా చేసేటటువంటి సంకల్పములుగా మారుస్తాడు. అప్పుడు మనసుని ఖాళీగా ఉండు అంటే ఉండకుండా ఉండేదాని బలహీనతని బలంగా మార్చుకుని వాడుకుంటాడు. దానివల్ల తేజస్సుని నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్న తేజస్సుతో ఈశ్వరాభిముఖుడవుతాడు. ఆ ఈశ్వరాభిముఖుడై చాలా తొందరగా ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. దానివల్ల ఈ ఉపాధిని ఈశ్వరుడు ఇచ్చినందుకు తత్ప్రయోజనమును పొందుతాడు. ఇది తెలియకుండా ఇంకా ఎన్ని చెయ్యండి అవి ఎందుకు పనికొస్తాయంటే మళ్ళీ పతనం అవడానికే పనికొస్తాయి. ఇది అసలు చాలా పెద్ద రహస్యం. రహస్యం అంటే మనం పట్టుకోవలసిందే. రహస్యం అంటే మీకు ఎవరికి తెలియదు, నాకు తెలిసింది కాదు నా ఉద్దేశం. ఇది లేదనుకోండి, ఎన్ని ఉన్నా ఏమవుతుందంటే ఇదంతా నా వల్లే అంటుంటాడు. ఇదంతా నా వల్లే అన్న కొద్దీ ఇబ్బంది వస్తుంటుంది. అంత తపస్సు చేశాడు ఏమంటుంటాడు, ఇది కదా పాడైపోవడానికి కారణం, నేను పడగొడతాను వీళ్ళందరినీ అంటాడు. నాకు తపస్సు ఉందంటాడు, నాకు వాడు బల్లెం ఇచ్చాడంటాడు, నాకు వీడి శూలం ఇచ్చాడంటాడు, అవి నా దగ్గర ఉంటే వాడేం చేస్తాడంటాడు. ఇలా అనకుండా రావణుడి 10 తలకాయలు ఈశ్వర సేవ కోసం పనికొచ్చాయనుకోండి, రావణాసురుడు ఎటువంటి గొప్ప స్థితిని పొంది ఉండేవాడు అసలు? అది మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అసలు ఆ దృష్టికోణం ఏర్పడకపోవడం వల్ల వచ్చేటటువంటి ప్రమాదాన్ని మీరు పసిగెడతారు. కాబట్టి ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ ఎటువైపు పెడుతుంది? ఇప్పుడు ఇందులోంచి అంకురించాలి. అది మహర్షి అంత గొప్పగా ఆ మాటలన్నింటినీ అందుకని ఆయన శ్లోకాల రూపంలో ఇస్తూ ఉంటారు. తిరిగి 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 ఎక్కడికెడుతుంది అంటే తన కామములోంచి ఇవన్నీ జనించాయి కాబట్టి ఆ స్థానం మీద కెడుతుంది. తనకి సీతమ్మ లొంగలేదు సరికదా, లొంగని సీతమ్మ వల్ల తన కొడుకు పడిపోయాడు అని ఆలోచిస్తాడు తప్ప అసలు నేను సీతమ్మని కోరకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. ఆ ఒక్క మాట అన్నాడు అనుకోండి అయిపోయింది, అంతే రామాయణం మారిపోయింది. అలా అనలేడు రావణుడు అని అనకండి. మనం కూడా అలా అనలేకపోతే ఎప్పుడైనా మనం కూడా ప్రమాదపు టంచుల వైపుకి వెళ్ళిపోతున్నట్టే. కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలుగుతోంది అన్నదాన్ని మీరు గమనించి అక్కడ మీరు మారడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
అది లేనంతకాలం ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే చాలా కష్టం దానికి జవాబు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న భావములు క్రోధముగా పరిణమించే, అందుకే మహర్షి అంటారు వైదేహ్యా రోచయద్వధం, నేను విదేహ వంశమునకు చెందినటువంటి సీతమ్మని వధిస్తాను అన్న కోరిక ఆయన యందు జనించినది. అంటే కామము పక్కన క్రోధం పుట్టింది ఇంద్రజిత్ మరణానికి. ఇప్పుడు ఆయన ఎవరిని బలి చేస్తున్నాడు, ఎవరిని దానికి బాధ్యత అంటున్నాడు అంటే సీతమ్మని బాధ్యత అంటున్నాడు. సీతమ్మ లొంగిపోయి ఉండి ఉంటే ఇంద్రజిత్ మరణించేవాడు కాదుగా. సీతమ్మ లొంగలేదు అందుకే ఇంద్రజిత్ మరణించాడు. ఏమైనా ఆ తర్కానికి అర్థం ఉందా? అంటే కామం పక్కన క్రోధం పుట్టేటప్పుడు యుక్తాయుక్త విచక్షణని మరిచిపోయేటట్టు చేస్తుంది. అందుకే నరకద్వారము అన్నాడు భగవద్గీతలో గీతాచార్యుడు, నరకద్వారములు కామక్రోధములు అన్నాడు. అవి మనిషిని ఎంత క్రూరమైన ఆలోచన చేయిస్తాయో చూడండి, తప్ప నిజాయితీతో నిష్పక్షపాతంగా తనని తాను విచారణ చేసుకునేటటువంటి అవకాశాన్ని అవి ఇవ్వవు. కాబట్టి ఇప్పుడు సీతమ్మని చంపాలి అన్న కోరిక పుట్టింది. తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం సాక్షిస స్నేహబిందవ. ఆయన యొక్క కనులలోంచి అగ్నిహోత్రంతో కూడినటువంటి తైల బిందువు దీపంలోంచి పడినట్టు నీటి బిందువులు కింద పడ్డాయి. ఎప్పుడైతే మనిషి ఇంతగా కామక్రోధములకు వశుడయ్యాడో అప్పుడు ఒకరు చెప్పినది వినడం కానీ తన మనసులో వేరొక ఆలోచన రావడం కానీ ఇక ఉండదు. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మహాపాపము వైపుకి అడుగులు వేయిస్తుంది. ఇప్పుడు ఇది సీతమ్మ కాకుండా ఇంకొకరు ఉన్నారనుకోండి, ఒక బలహీనుడు ఎవరో ఉన్నారనుకోండి, ఆయన చెనకుతాడు. ఎందుచేత అంటే తనని తాను రక్షించుకోగలిగినంత ధర్మము చాలా తీవ్ర స్థాయిలో ఉందనుకోండి, ఈయన బుద్ధి మారు, ఎప్పుడూ వినని వాడు, ఒకరి మాట వింటాడు. అది విన్నాడు అంటే రావణుడి ప్రజ్ఞ కాదు. చిత్రం ఏంటంటే ఎవరి మీదకి వెళ్ళాడో వారు చెనకబడడానికి వీలు లేదు. కారణం ఆవిడ ధర్మం అంత గొప్పదనమాట, ఆవిడ పాతివ్రతా ధర్మం అంత గొప్పది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎన్నడూ వినని వాడు ఒకడి మాట విని చంపుతానన్నవాడు చంపడం మాంటాడు. అదేమిటి, ఇప్పుడు వినడన్నారు కదా మీరు రావణుడు ఇవాళ ఎందుకు విన్నాడు అంటే మీరు దీన్ని పట్టుకోవలసి ఉంటుంది. రామాయణంలో ఇది పట్టుకుంటే మనకి ప్రయోజనం, ఇది పట్టుకోకపోతే కథ. కథగా వింటే తప్పని నేనన్ను ఉద్ధరించి తీరుతుంది రామాయణం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శృణ్వన్ రామకథానాథం కోనయాతి పరంగతి. పైకి విన్నా మధుర మధురమైన కథ, రామకథలో ఉన్న నాదము అంతరార్థమునుగు తిరిగితే అటువంటి వాడు కోనయాతి పరంగతి ఎందుకు వెళ్ళడు పరగతులకు, ఎందుకు పొందాడు ఈశ్వరుణ్ణి, పొంది తీరుతాడు అంటే అసలు అనుమానం లేదన్నారంటే. రామాయణము యొక్క అంతరార్థము తెలిస్తే అటువంటి వాడిని కామక్రోధములు వశం చేసుకోవడం కుదరని స్థితికి తాను పెరగగలిగిన అభ్యాసమునందు నిలబడగలడు. అంటే ఉత్తరక్షణం కటాక్షింపబడుతుందని నేను అనను, ఎందుకంటే మార్గము తెలియడం వేరు, తెలిసిన్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. మీకు ఆకలి వేసి ఇంట్లో అన్నం ఉండడం వేరు, మీరు తినడం వేరు. మీరు తినకపోతే తీరదుగా. రామాయణంలో మార్గం మీకు తెలియడం వేరు, తెలిసిన్న దాన్ని మీరు అనుష్ఠించడం వేరు. అనుష్ఠానంలోకి రాకపోతే అది మిమ్మల్ని రక్షిస్తుందన్నంత పెద్ద మాట నేను అనలేను, చాలా కష్టం ఆ మాట. అలా ఒకవేళ అన్నా అది చాలా చౌకుబారు మాట. కాబట్టి ఇప్పుడు ఆయన అపారమైన క్రోధమును పొందాడు. పొంది ఇప్పుడు ఈ క్రోధము ఎలా పరిణమించిందంటే అంటుకోవడం అంటూ అంటుకోవాలి కానీ దావానలం అరణ్యాన్నంతటినీ కాలుస్తుంది. మీరు ఎప్పుడైనా చూశారో లేదో దావానలం అంటుకుంటే, అరణ్యం అంటుకుంటే ఉండేటటువంటి స్థితి అత్యంత భయానకంగా ఉంటుంది. నేను ఒక్కసారి అనుభవించాను. నేను ఒకసారి సిరిశైలి నుంచి మంచి వేసవి కాలంలో ఒక రాత్రి వేళ 6 గంటలకో 7 గంటలకో బయలుదేరి దిగిపోతున్నాం, బస్సు ఆప్ చేశారు. దావానలం అంటే అరణ్యం అంటుకుంది, ఎటువైపు నుంచి మంట వస్తుందో తెలియదని నిజంగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకున్నాం. ఎందుకంటే ఎటు చూసినా అగ్ని జ్వాలలే, ఆకాశాన్ని అంటుతున్నట్టే ఉంటాయి ఆ చీకట్లో.
ఏదో ఈశ్వరానుగ్రహం. నువ్వు ఎదరెదురు ఎప్పుడైనా ఉపన్యాసంలో చెప్పడానికి చూస్తే బాగా చెప్తామని నీకు చూపించానన్నాడేమో ఈశ్వరుడు. క్షేమంగా కొండ దిగిపోయామనుకోండి ఆ లోయలోంచి. కాబట్టి ఇప్పుడు అది అంటుకుంది. అది ఎంత దూరం అంటుకుందంటే, కవచం బ్రహ్మదత్తం మే యదాదిత్య సమప్రభం దేవాసుర విమర్దేషు నభిన్నం వజ్రశక్తిభిః. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు నా తపస్సు యొక్క ఫలితముగా నాకు అనుగ్రహించినటువంటి స్వర్ణ కవచం ఉంది. ఆ కవచము ఇంద్రుని యొక్క వజ్రాయుధము చేత కూడా భేదింపబడదు. దాన్ని బయటికి తీయండి. ఎత్తదాతి ప్రసన్నేన సశరం కార్ముకం మహత్ దేవాసుర విమర్దేషు మమదత్తం స్వయంభువా. నాకు చతుర్ముఖ బ్రహ్మగారు యుద్ధంలో వాడడం కోసం ఇచ్చినటువంటి కార్ముకము అంటే స్వర్ణమయమైనటువంటి ధనస్సు బాణములు ఉన్నాయి, వాటిని కూడా పైకి తీయండి. అద్య తూర్య శతైర్భీమం ధనురుద్ధాప్యతాం మమ రామలక్ష్మణయోరేవ వధాయ వధాయ వరమాహవే. నేను ఆ ధనస్సుని బాణములను తీసుకుని రామలక్ష్మణుల్ని వధిస్తాను, కాబట్టి మీరు వాటిని సిద్ధంగా ఉంచండి. వాటిని సిద్ధంగా ఉంచండి అన్నాడంటే, ఇప్పుడు యుద్ధానికి ముందు రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళటం లేదు, ఇంకొక చోటుకి ఎడుతున్నాడు. ఎక్కడికి ఎడుతున్నాడు అంటే, మంత్రులను పిలిచి అన్నాడు, నా కొడుకు మాయాసీతని సంహరించాడు రథం మీద తీసుకెళ్ళి, కానీ అతను అనుకున్న ప్రయోజనాన్ని సాధించలేకపోయాడు. నేను ఇవాళ నిజంగా సీతనే సంహరించేస్తా. కాబట్టి ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణమైనటువంటిది ఎవరో ఆ సీతమ్మని నిగ్రహిస్తాను అని ఒక పెద్ద కత్తి తీసుకుని విపరీతమైన వేగంతో అశోకవనంలోకి వెడుతున్నాడు. ఆయన వేగాన్ని ఆ చేతిలో కత్తిని చూసింది సీతమ్మ. నేను మీతో మనవి చేశాను కదూ, నరుడి కథ ఇది, మీరు అలాగే ఆలోచించాలని. ఆవిడ అనుకుంది, నేను ఆనాడు హనుమ నాతో రామచంద్రమూర్తి దగ్గర దింపేస్తానంటే రానన్నాను, వెళ్ళిపోయి ఉండి ఉంటే బాగుండేది, రామచంద్రమూర్తి ఒడిలో కూర్చుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ దుర్మార్గుడు కత్తి పట్టుకుని వస్తున్నాడు, యుద్ధభూమిలో రామలక్ష్మణుల్ని నిర్జించి వస్తున్నాడా, నన్ను చంపడానికి వస్తున్నాడా, ఇప్పుడు ఇక్కడ నాకు దిక్కెవరు అని ఆవిడ భయము చేత విహ్వలయ్యి గాలికి అరటి చెట్టు కదిలిపోయినట్టు కదిలిపోయి శోకిస్తూ ఉంది. అంత క్రోధంలో ఉన్నటువంటి రావణుడు ఒకరి మాట వింటాడన్న నమ్మకం ఏం లేదు, అసలు మామూలుగానే ఇప్పుడు విండాయన. ఇక అంత క్రుద్ధుడై ఉన్నప్పుడు మాట వింటాడా, కానీ ఒక వృద్ధుడైనటువంటి మంత్రి సుపార్శుడు అన్న మంత్రి రావణుడితో మాట్లాడడం మొదలెట్టాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ విషయంలో ఇది రెండో పర్యాయం రావణుడు మాట వింటున్నాడు. ఒకసారి ఇలాగే సీతమ్మ మీదకి ఆగ్రహంతో వెళ్ళాడు, ధాన్యమాలిని చెప్పిన మాట విని వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు సుపార్శుడు చెప్పిన మాట వింటున్నాడు. ఇప్పటి వరకు బయలుదేరినదాదిగా ఎంతమంది చెప్పినా వినలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం సుపార్శుడి మాటలు వింటున్నాడు. అంటే అసలు ఎన్నడూ వినేవాడు విని మనసు మార్చుకుంటున్నాడంటే, అలా మనసు మార్చుకుంటే ఎవరు బతుకుతారో వాళ్ళు బతికేటట్టుగా ఈశ్వరుడు సంకల్పం చేసి వాళ్ళని రక్షిస్తున్నాడు. వాళ్ళని అలా రక్షించడానికి ఈశ్వర పక్షపాతము కారణమా, వాళ్ళ ధర్మము కారణమా అని మీరు నన్ను అడిగారనుకోండి, ఈశ్వర పక్షపాతము కారణమో అని నేనంటే ఈశ్వరుణ్ణి దోషం చేసినట్టు అవుతుంది. కాదు, సీతమ్మ తల్లి యొక్క ధర్మమే సీతమ్మకు రక్ష. ఏమామె ధర్మము? పాతివ్రత్యమే ఆమె ధర్మము, పతిని అనుగమించడమే త్రికరణ శుద్ధిగా. అందుకే రామాయణము ధర్మశాస్త్రము. రాముడికి ధర్మం వేరుగా ఉంటుంది. రాముడు సంధ్యావందనం చేయాలి, రాముడు అగ్నికార్యం చేయాలి, రాముడు ధర్మయుద్ధం చేయాలి, రాముడు ఈశ్వరోపాసన చెయ్యాలి. సీతమ్మకి మనసా వాచా కర్మణ భర్తయందు మనసు పెట్టుకుని ఉంటే చాలు, ధర్మం పూర్తి అయిపోయిందంతే. పెళ్లి కాకముందు మంచి భర్త కోసం నోములు వ్రతాలు, పెళ్ళయ్యాక భర్త అభ్యున్నతి కొరకు ఈశ్వరుడికి నమస్కారం. భర్తని సేవించడమే పరమధర్మం, అంతకన్నా ఇంకొక ధర్మం ఆడడానికి లేదు. దాని చేత తపస్సు సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తపస్సు, ఆవిడ యొక్క పాతివృత్యము ఆవిడ్ని రక్ష చేస్తోంది. ఇప్పుడు సుపార్శుడు అన్నాడు, కథం నావ దశగ్రీవ సాక్షాత్ వైశ్రవణానుజ హంతుమిచ్చసి వైదీహీం క్రోధాత్ ధర్మ మపాస్యహి. నీవు సాక్షాత్తుగా కుబేరుని యొక్క సోదరుడివి, అటువంటి వాడివి ఒక అబలని చంపుతావా, ఒక ఆడదాన్ని, క్రోధము చేత ధర్మమును విడిచిపెడుతున్నావా అన్నాడు.
అసలు ఈ మాటలు రావణుడి తలకెక్కే మాటలు కావు. క్రోధము చేత ధర్మముని విడిచిపెట్టావా? రామాయణంలో ఎప్పుడూ మహర్షి ప్రతిపాదన చేస్తూనే ఉంటారు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో. వేద విద్యావ్రత స్నాత స్వకర్మ నిరత సదా స్త్రియా కశ్యాద్వధం వీర మన్యసే రాక్షసేశ్వర. నువ్వు వేదం చదువుకున్నావు, వేదం చదువుకుని వ్రత స్నానం చేశావు, అంటే వేదములను వేదాంగములను పుక్కిట పట్టావు. అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఒక విషయాన్ని గమనించాలి, మనకి అన్నిటినీ కూడా ఎలా ఇస్తారంటే శ్లోక రూపంలో ఇస్తారు. వేదంలో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా శ్లోక రూపంలోనే ఉంటాయి. శ్లోక రూపంలో ఉన్నటువంటి మంత్రములు స్వరంతో యజుర్వేదంలోకి వచ్చేటప్పటికీ మీరు ఒక క్రియాకలాపం చేయడానికి వీలైనటువంటి మంత్రంగా మారుతుంది. అందుకే యజుర్వేదంలో మీరు చేసేటటువంటి కార్యాలు ఋగ్వేద మంత్రాలు, ఋగ్వేద శ్లోకాలు స్వరంతో మంత్రాలు అవుతాయి. ఏం శర్మ కదా, యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి మంత్రాలు అవుతాయి. అయితే ఇవి వాక్యాల రూపంలో ఉన్నాయనుకోండి, యథాతథంగా మీరు ధారణ చేయలేరు, చాలా కష్టం. ఇది ఛందోబద్ధం చేశారనుకోండి, అందుకొచ్చింది ఛందస్సు. అందుకే మీకు సంస్కృతము తెలుగు ఇలాంటి భాషలకి ఉన్న గొప్పతనం మ్లేచ్ఛ భాషలకి ఎప్పుడు రాదు, ఎప్పుడు రాదు. ఎందుకో తెలుసా అండి, నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను. ధర్మం, ఇది సంస్కృతంలో ఉంది, ధర్మము తెలుగులో ఉంది. ధర్మము ఇంగ్లీష్లో చెప్పండి ఒక మాట, లేదు కాబట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్పినప్పుడు వెన్ రామా ఫాలోడ్ ధర్మ అంటాడు, తప్ప ఫాలోడ్ అంటాడు కానీ ప్రాపర్ నౌన్ అంటే ఏ పేరుని మార్చడం కుదరదు, తర్జుమా ఉండదు, అదే వాడాలి. ధర్మాకి ధర్మాయే అంటాడు. ఎందుకని, అసలు ధర్మం అన్న మాట తెలియనే తెలియదు పాశ్చాత్యులకి. పశ్చిమ దేశాల వాళ్ళకి ధర్మం అన్న మాటే తెలియదు కాబట్టి వాళ్ళకి ధర్మంతో తుల్యమైన మాటే లేదు వాళ్ళ వాంగ్మయంలో. వాళ్ళకి ఆ మాటే లేని రోజుల్లో ఈ దేశంలో ధర్మం అన్న మాట వాడి మొట్టమొదట చూపించారు. అంటే ఈ దేశం గొప్పతనం, సనాతన ధర్మంలో పుట్టిన మన గొప్పతనం ఏమిటో ఆలోచించాలి. అటువంటి మనం వ్యాలంటైన్స్ డే వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎంత దారుణమో ఆలోచించాలి, అది మన దౌర్భాగ్యం. కాబట్టి ఛందోబద్ధం చేస్తారు, ఛందోబద్ధం చేస్తే శ్లోకం అవుతుంది, తెలుగులో అయితే పద్యం. శ్లోకం పద్యం వీటికి ఉండే లక్షణం ఏమిటంటే ధారణ చేయొచ్చు, ధారణకి నిలబడుతుంది. అంటే మీరు నాలుగు మాటలు చదివినా నాలుగు మాటలు విన్నా అంటుకుంటుంది మనసు మీద. అలా కాకుండా వాక్యాలు వాక్యాలుగా ఉందనుకోండి, ఒక్కనాటికి మీరు పట్టుకోలేరు. నేను ఏదో ఒక పెద్ద లావలీలుంగ లవంగలంగ తలతాల చంబులు క్షించచున్ అన్నాను అనుకోండి, అది మాటలు కొంచెం అందులో వృత్తానుప్రాసగా తిరిగినా మీరు పట్టుకోగలరు, ఎందుకంటే ఛందోబద్ధమైంది. అదే నేను ఒక పెద్ద వాక్యాన్ని నిర్మాణం చేసి ఇచ్చి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి అన్నాను అనుకోండి, అది కాలమునందు ఏమైపోతుందో తెలుసా అండి, ఒక మాట బదులు ఇంకొక మాట వెళ్ళిపోతుంది అందులోకి, వెళ్ళిపోయి కొన్నాళ్ళకి ఏమైపోతుందంటే ఆ మాట ఆ వాక్యం అంతా కూడా ప్రశ్వింపవలసిన రీతిలోకి మారిపోతుంది. ధారణకి కుదరవు, ఎప్పుడూ పుస్తకం పట్టుకుని ఉండాలి. అందుకే ఎప్పుడూ పుస్తకం పట్టుకునే పుస్తకాలు పట్టుకునే ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. సనాతన ధర్మంలో అలా ఉండదు, నూటికి ధారణ చేస్తారు. ఒక క్రియ జరుగుతోంది అనుకోండి, ఆ క్రియకి మంత్రభాగాన్ని గురువుగారు చెప్తుంటే, అందుకే శృతి అని పేరు దానికి. శృతి అంటే చెవి ఆధారంగా. అందుకే ఏ జరుగుతారంటే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులు భద్రముగా ఉండుగాక, అప్పుడు భద్రం పశ్యేమ, మేము మంచివి చూడుగాక. చెవి ద్వారా వింటాడు గురువు దగ్గర. గురువుగారు మూడు మాటలు అనిపిస్తుంటారు, మీరు ఎప్పుడైనా ఈ పాఠం చెప్పేటప్పుడు విన్నారో లేదో, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ, నమ సోమాయ చ రుద్రాయ చ అంటాడు. అన్న తర్వాత మళ్ళీ చెప్తుంటాడు. శృతి అంటే గురువుగారు చెప్తే శిష్యుడు అంటూ ఉంటాడు. అర్థం తెలుస్తుందా? శిష్యుడికి బాగా మంచి దృష్టికోణం ఉంటే తర్వాత అర్థం కూడా నేర్చుకుంటాడు గురువుగారి దగ్గర. లేకపోయినా ఏమైపోతుందంటే ధారణలోకి వెళ్ళిపోతుంది. ఆయన్ని నిద్రలో లేపండి, నమ సోమాయిచ అంటే, నమ సోమాయిచ రుద్రాయిచ నమ స్తామ్రాయిచ అరుణాయిచ అని వెళ్ళిపోతుంది అంతే. తప్ప ఇక మళ్ళీ మర్చిపోవడం అన్నదేం ఉండదు. ఇంకా జాగ్రత్త చేయడం కోసం ప్రధానమైనటువంటివి దెబ్బతింటాయేమోనని దాన్నే ఘన చేస్తారు, దాన్నే జట చేస్తారు.
అంటే మూడేసి అల్లినట్టు ఆ మాటకి ఇటు మాటని ఇటు మాటని అటు మాటని వేసి అల్లుతారు. అంటే ఎప్పటికీ కూడా కాలంలో దెబ్బతిని ఆ పదములు మారకుండా ఉండడం కోసం తీసుకున్న జాగ్రత్త. ఆ స్థాయిలో వేదం చదువుకున్నాడు అనుకోండి, బాగా పరిశ్రమ చేశాడని గుర్తు. ఆయన వేదము దెబ్బతినకుండా రక్షించే వాళ్ళల్లో ఒకడవుతాడు. అందుకే ఘనాపాటి గారు వచ్చారండి.